మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సస్రీకాల్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీ ఫేవరెట్ ఆర్జే ప్రణీతాతో మన షో సినిమా టాకీస్ కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరందరు ఈరోజు చాలా ఈగర్గా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఐ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి మన షోకి ఎంటర్ అయ్యే ముందు ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ అండ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి, అలాగే మన షో సినిమా టాకీస్ తరఫు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలుసు కదా మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనతో ఉన్న ఈ గెస్ట్ గురించి నేను ఒక చిన్న ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు నువ్వు నువ్వే నువ్వు అని పాడిన పట్టు పట్టు చేబట్టు చిన్నదాని చేబట్టు అని పాడిన ఈ టూ సాంగ్స్ ఒక్కటే సింగర్ పాడారా అని అబ్బురపరుస్తూనే మరి తన గళంలోని స్వీట్నెస్ అంతా నింపేసుకొని చాలా 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 స్వీట్గా పాడుతూ ఉంటారు. మరి వారు ఎవరో కాదు, ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనతో పాటు ఉన్న మన గెస్ట్ సుమంగళి గారు. హాయ్ సుమంగళి గారు, వెల్కమ్. వెల్కమ్. హాయ్ ప్రణీత, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్స్ ఆల్ మైన్. అందరికి నమస్కారం. సో సుమంగళి గారు, మీరు పక్కనే ఉండగానే మీ పాటను ఖూనీ చేశానన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా మీకు? నో అండి, నథింగ్ లైక్ దట్. అలా ఏం కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఐ నో పాపం సుమంగళి గారికి ఈరోజు చాలా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంది, బట్ అంత పాపం సిక్గా ఉన్నాను. పర్వాలేదు, నేను వస్తాను, మరి షో చేస్తాను అని చెప్పేసి మనకి అస్సలు డిసప్పాయింట్ చేయకుండా వచ్చేసారు టైంకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నో ప్రాబ్లం, నో మెన్షన్ అట్ ఆల్. ఎస్. సో ఫస్ట్ అసలు ఫస్ట్ సుమంగళి అనగానే పేరు వినగానే కొంచెం యాజ్ యూజువల్ మీకు చాలా మంది చెప్పే ఉంటారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి తెలుగు వారు కాదని తెలిసింది. సో బేసిక్గా మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు అసలు మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి అండ్ అలాగే మీ చిన్నతనం అంతా ఎక్కడ గడిచింది ఒకసారి మా శ్రోతలకు చెప్తారా? యా. సో ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అప్ప, అమ్మ, తమ్ముడు, చెల్లి. సో వీఆర్ ఫైవ్ ఆఫ్ అస్. అండ్ నాకు పేరు పెట్టిన వారు మై ఫాదర్. హీ లైక్స్ ద నేమ్ సుమంగళి అలాట్. యాక్చువలీ నాన్నగారు ఒక డాక్టర్. సో ఎంబీబీఎస్ చదివినప్పుడు హిస్ ఫేవరెట్ ప్రొఫెసర్స్ నేమ్ వాజ్ సుమంగళి. సో వెన్ మై మదర్ వాస్ మదర్ కన్సీవ్డ్ అండ్ షీ వాస్ క్యారింగ్ మీ, అప్పుడు అమ్మకి చెప్పారు ఒకవేళ అమ్మాయి అంటే సుమంగళి పేరు పెట్టుకోవాలి అలా. సో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ గర్ల్ బేబీ, సో దే నేమ్డ్ మీ సుమంగళి. మై సో ఐ వాస్ నేను పుట్టిన శ్రీలంక, ఎందుకంటే నా అమ్మ శ్రీలంక, శ్రీలంకలో పుట్టి పెరిగిన నా అమ్మ. అండ్ మై గ్రాండ్ పేరెంట్స్, మై గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఇండియాలో బ్రిటిష్ రూల్ జరిగినప్పుడు అక్కడికి పని కోసం మై మదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మైగ్రేటెడ్ టు శ్రీలంక ఫ్రమ్ చెన్నై. Okay. So my mother was born and brought up in Sri Lanka. So I was, because of that delivery kosam amma Sri Lanka ki ellindi. So I was born in Sri Lanka. My childhood growing up years anni till my teenage it was in Muscat, Oman. Okay. My father was working there in the Royal Hospital. Tarvata Chennai ku vachamu, college lunchi high school lunchi Chennai. ఫుల్ చెన్నైలో, పెళ్లి తర్వాత హైదరాబాద్. సో మా ఆయన తెలుగు వారే. సో పెళ్లి జరిగిన తర్వాత ఐ మూవ్డ్ టు హైదరాబాద్. వెరీ నైస్. అంటే తెలుగింటి కోడలు అన్నమాట మీరు. తెలుగింటి కోడలు అనగానే ఇంకా, కానీ ఇంకా మంచి తెలుగు రాదు. ఓకే, వెరీ నైస్. అయితే పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు. దట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ప్లీజ్ క్యారీ ఆన్, కంటిన్యూ అండి. ఓకే.
సో ఫస్ట్ అసలు అంటే టాలెంట్, ఇలాంటి టాలెంట్ మనలో సింగింగ్ టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా ఒకళ్ళు గుర్తించాలి. సో అలాగా మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎవరైనా గుర్తించారా మీలో ఇలాంటి టాలెంట్ ఉంది, సింగింగ్ టాలెంట్ అని చెప్పి, మీ ఇంట్లో కానీ, నైబర్స్ కానీ, స్కూల్లో కానీ? ఓకే, సో నేను పుట్టిన రోజు హాస్పిటల్కి నా మా అమ్మ గురువు వచ్చారు, మా అమ్మ కర్ణాటిక్ గురు వచ్చారు. సో అప్పుడు నేను ఐ వాస్ క్రైయింగ్, ఐ వాస్ జస్ట్ 6 or 7 hours ఆఫ్టర్ ఐ వాస్ బోర్న్. సో ఐ వాస్ క్రైయింగ్. సో వెన్ హీ ఎంటర్డ్ ద వార్డ్ ఓన్లీ హీ సెడ్ ఇన్ తమిళ్, ఐ క్యాన్, నాకు సంగీత హౌ టు సే గొంతు వినిపిస్తుంది అలా హీ సెడ్ సమ్ కమెంట్ లైక్ దట్ వెన్ ఐ వాస్ క్రైయింగ్. I was hardly 7 hours old, that's it. Oh, okay. So he made a comment like that. So my amma em anuk like what she thinks is he put that word. So aa word lunchi start ayindi, like he made that statement. So from that statement my journey has started. Ala na ma amma na ma amma namakam ala. So she feels, she believes that. And then Muscat lo, school lo, naaku maths class ante assal nachadu. So ekkada cut chesi ekkadakaina, I mean, no bunk and go play. That is my mind always for maths class. So my friend was music auditions aa roju. Correct, our music auditions timing, na maths class timing okkate. So my friend was actually music auditions ki ellalanti chaala ishtam. So she was telling naaku music auditions ellali, I am going to cut maths class today. Appudu naaku music auditions ki elthe maths class katta, appa chaala manchi chance, nenu kuda vastanu. Ala I went for music auditions. అక్కడ కూడా 53-54 కిడ్స్ వర్ ఆడిషనింగ్, 1 person గాట్ సెలెక్టెడ్, విచ్ వాస్ మీ. So that's how I realized that okay, I can sing. And tarvata teacher, a music teacher who conducted the auditions, my parents pilcharu school ki and told manchi voice undi, give her good training ala. So that was the first experience. Tarvata Chennai ku vachesamu. చెన్నైకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఏఆర్ రెహమాన్ గారు ద్వారా వచ్చింది స్కూల్లో. అప్పుడు హై స్కూల్లో ఉన్నాను. సో అప్పుడు రికార్డింగ్ జరిగిన తర్వాత హీ టోల్డ్ మై ఫాదర్, మంచి వాయిస్ బట్ కొంచెం ట్రైనింగ్ కావాలి, మీరు మ్యూజిక్ క్లాస్కి పెట్టుకోండి అలా, యునో, టెల్ సెండ్ హర్ ఫర్ మ్యూజిక్ క్లాస్ లైక్ దట్ హీ అడ్వైస్డ్ మై ఫాదర్. బట్ మై ఫాదర్ పుట్ మీ ఫర్ కర్ణాటిక్ మ్యూజిక్ క్లాసెస్. బట్ ఏదో ఏమో నాకు అసలు ఐ కుడెంట్ కనెక్ట్ విత్ ఇట్ సో మచ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో టీచర్ వెన్ ఎవర్ టీచర్ ఇస్ కమింగ్ కరెక్ట్లీ దట్ టైమ్, నాకు స్టమక్ లో నొప్పి, నాకు హెడ్ ఏక్ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, సమ్ ఎక్స్క్యూజ్ ఐ యూస్ టు గివ్. సో మై ఫాదర్ గాట్ వెరీ ఇరిటేటెడ్ అండ్ హీ స్టాప్ ద క్లాసెస్. And then I was just school, college, playing. Chala music competitions I went. And then I started getting opportunities. Through Rehman Garu's opportunity, I got to sing few Tamil songs for Yuvan Shankar Raja, Karthik Raja, Deva Garu, Sirpi Garu, S.A. Rajkumar Garu, for all these good big music directors. In Tamil, I got to sing. తర్వాత తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యాను దేవి, దేవిశ్రీ ప్రసాద్ త్రూ హిమ్. దెన్ బ్యాక్ టు బ్యాక్ కండ్లు తెరిచిన మన్మధుడు, గుండెల్లో ఏముందో, ఇలా సాంగ్స్ ఐ గో సింగింగ్. బట్ నువ్వు నువ్వు తర్వాత ఓన్లీ నాకే ఒక ఫీలింగ్ వచ్చింది, ఓకే, సంథింగ్ ఇస్ దేర్, ఐ షుడ్ టేక్ దిస్ థింగ్ సీరియస్లీ. సో నువ్వు నువ్వు రిలీజ్ అయిన తర్వాత I started taking music lessons seriously. Oh, okay. Appudu varaku no music lessons at all. No classes, nothing. So after Novo release aina tarvata, I started learning music. Oh my God. Yeah. Ante meelo
మ్యూజిక్ నేర్చుకోకుండానే అప్పట్లోనే ఇంత టాలెంట్ ఉంది, ఓ గాడ్, అసలు నేర్చుకున్న తర్వాత ఇంకా అసలు ఇంకా అబండెన్స్ టాలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మీకు ఫస్ట్ ఛాన్స్ రావడమే మరి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ కదా, సో అసలు అది ఎలా జరిగింది? ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ముందు కాలర్స్ మరి వింటున్నారు కదా, మరి మనతో పాటు సుమంగళి గారు ఉన్నారు, సో మీరు కనుక సుమంగళి గారితో మాట్లాడాలి అనుకుంటే ఇండియా నుంచి కాల్ చేయాలి అంటే 9705222005, యుఎస్ నుంచి అయితే 9197012005, యూకే నుంచి 1158882005, వాట్సాప్ నుంచి 9705222005, స్కైప్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అలాగే ఏమైనా మెసేజ్ చేయాలి అనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి తప్పకుండా మెసేజ్ చేయండి. సో సుమంగళి గారు, ఎస్ సార్, సో రెహమాన్ గారితో సో సంగం కళా గ్రూప్ ఈ ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దే కండక్ట్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఒక్కొక్క స్టేట్లో, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ఎవ్రీ ఇయర్ దే కండక్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్లేబ్యాక్ సింగర్ సుజాత గారు కూడా ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఒక్క టైంలో సెకండ్ ప్లేస్ వచ్చారు నేషనల్ లెవెల్లో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ హరిణి, సింగర్ హరిణి హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్, సో ఇట్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఎస్ ఎస్, దే కండక్ట్ వెరీ హై లెవెల్ కాంపిటీషన్స్. సో ఆ కాంపిటీషన్ లో నేను లైట్ మ్యూజిక్ కేటగిరీలో తమిళనాడు స్టేట్ లో ఫస్ట్ ఐ కేమ్. సో తమిళనాడు స్టేట్ లో ఫస్ట్ వస్తే యూ హ్యావ్ టు రిప్రజెంట్ తమిళనాడు ఇన్ ఢిల్లీ ఫర్ ది ఆల్ ఇండియా లెవెల్. సో ఆల్ ఇండియా లెవెల్ లో ఐ ప్లేస్డ్ ఫోర్త్. సుమంగళి గారు, సారీ టు ఇంటరప్ట్ యు అగైన్, సో మనతో పాటు కాలర్స్ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదామండి. ఆఫ్ కోర్స్. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ ప్రణీత. ఓకే, సో ఇద్దరు కాలర్స్ ఉన్నారు, సో ఎస్ ఫస్ట్ ఒకళ్ళు మాట్లాడండి ప్లీజ్. ఓకేనా, నేను మాట్లాడచ్చా అండి? ఇంకో కాలర్. ఓకే. హాయ్ ప్రణీత. హాయ్ అండి. సో పద్మ గారు మనతో పాటు ఈరోజు సుమంగళి గారు ఉన్నారు, సో మాట్లాడతారా? హాయ్ అండి సుమంగళి గారు, బాగున్నారా? ఐఎమ్ ఫైన్ పద్మ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? నేను పిట్స్బర్గ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓ పిట్స్బర్గ్, ఓకే ఓకే. నాకు మీలో బాగా నచ్చేస్తుంది, బ్యూటిఫుల్ స్మైల్ అండి, చక్కగా ఎప్పుడు నవ్వుతూ ప్లెజెంట్ గా ఉంటారు. అండ్ నేను సూపర్ సింగర్ ఫాలో అయ్యేదాన్ని ఒకప్పుడు, అప్పుడు మీరు సునీత గారు ఇద్దరు కాస్ట్యూమ్స్ కోసం ఎదురు చూసేదాన్ని అన్నమాట. ఈరోజు ఏం వేసుకొస్తారా ఏం వేసుకొస్తారా అని భలే. ఫ్యాషన్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అండి? నాకు లైక్ ఆల్ గర్ల్స్, అమ్మాయిలందరికీ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం మాత్రం కాదు, ఒక హై లెవెల్ పిచ్చి డ్రెస్సింగ్ అంటే. సో చిన్నప్పటి నుంచి లైక్ స్కూల్ క్లాస్ లో కూర్చున్నప్పుడు కూడా నేను బ్యాక్ రో లో కూర్చుని స్కెచెస్ పెడతాను. ఐ కీప్ స్కెచింగ్ క్లోత్స్ డిజైన్స్, ఐ కీప్ స్కెచింగ్ ఆల్వేస్, మై బుక్స్ విల్ హ్యావ్ క్లోత్స్ ఓన్లీ స్కెచ్డ్ ఆన్ ఇట్ రాదర్ దాన్ నోట్స్ ఇన్ ద క్లాస్. So after I finished schooling, I did a diploma course in fashion designing. And Chennai lo actually oka leading premier dance company undi, award shows andriki they perform. Our dance company ki official costume designer is me. So I have worked with a lot of actors in Tamil and Malayalam for dance on stage. లైక్ ఫిల్మ్ అవార్డ్స్ జరుగుతుంది కదా ఇప్పుడు మన తెలుగులో, మా టీవీ అవార్డ్స్, జెమినీ అవార్డ్స్, అలా అవార్డ్స్ ఉంది కదా. సో సేమ్ కాన్సెప్ట్ తమిళ్లో, మలయాళంలో ఫర్ మోహన్ లాల్, మమ్ముటి అండ్ ఆల్ ఐ హావ్ డన్ కాస్ట్యూమ్స్ ఫర్ దెమ్ టు డాన్స్ ఆన్ స్టేజ్. సో యా, సో కాస్ట్యూమ్స్ బ్యాక్ గ్రౌండ్ ఇస్ దేర్, ఐ డూ హ్యావ్ అ బ్యాక్ గ్రౌండ్. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు అనిపించుకున్నారు పద్మ గారు. ట్రూలీ గిఫ్టెడ్ అండి, మీరు విన్నాను మీకు ఆ నువ్వు పాట మాత్రం గోల్డెన్ హిట్ ఫర్ ఎవర్ అన్నమాట.
పిట్స్బర్గ్ ఇస్ క్లోజ్ టు ఫిలడెల్ఫియా కదా? అవునండి, 4 hours. ఓకే, సో యా, ఐ యామ్ కమింగ్ టు ఫిలడెల్ఫియా ఆన్ నవంబర్ 10th. మీరు పిలిస్తే పిట్స్బర్గ్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ చెప్పండి, మీరు పిలిస్తే నేను తప్పకుండా వస్తా. ఓకే, నేను తప్పకుండా నేను చెప్తాను వాళ్ళకి, ఇంప్రూవ్మెంట్ ప్యాస్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ మా ప్రణీత. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో మనతో పాటు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ ప్రణీత, సౌజన్య. సౌజన్య గారు బాగున్నారా? హాయ్ సౌజన్య గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ మచ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీలో నచ్చేది చెప్పండి, మీ ఫేస్ లో చైల్డిష్నెస్ ఉంటుంది, మీ స్మైల్, మీ ఫేస్, తర్వాత మీ వాయిస్. ఒక్కసారి మీరు మా హస్బెండ్, ఒక్కసారి మీరు ఈ విషయం మా హస్బెండ్ కాల్ చేసి చెప్తారా? నిన్న కూడా దయ్యాలు అలా పిలిచారు. I think for all husbands, their wives. Yeah, correct. అంటే పెళ్లి ఇబ్బంది కలిగించారు, రెస్ట్ తీసుకోకుండా పాపం ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టున్నారు. కానీ అసలు నిజంగా సుమంగళి గారు చెప్పండి, వాయిస్ చైల్డిష్ వాయిస్ లో ఉంటుంది, చిన్న పిల్లలు మాట్లాడితే ఎంత క్యూట్ గా ఉంటుంది, అలా ఉంటుంది. మీరు పాడుతుంటే అలా కళ్ళు మూసుకుని వింటే మా హస్బెండ్ కూడా మీ వాయిస్ నచ్చుతుంది అంటే అంటారు. థ్యాంక్ యూ సో మచ్. మాడ్యులేషన్ ఎంత వాయిస్ అసలు ఎక్కడ కూడా ఎంత బాగా పాడతారు, ఎంత బాగా పాడతారు అని మీ వాయిస్ బాగా మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అనమాట, ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉంది. ఏమాత్రం మీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం? ఓకే సౌజన్య గారు, మీకు ఏదైనా సాంగ్? థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. ప్రణీత్ గారు, నా పేరు బాలకృష్ణ అండి. నమస్తే అండి బాలకృష్ణ గారు. మనతో పాటు సుమంగళి గారు ఉన్నారు, మాట్లాడతారా? హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారండి? యా, ఐ యామ్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఒక పక్కన దగ్గుతూ ఇంకో పక్కన కూడా బాగున్నాను, చాలా చక్కగా చెప్పారండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏముందండి, అదే కదండి కళాకారులుగా, కళాకారులు ఆ రకంగానే కదండి అలరించేది జనాల్ని. తన ఎంత బాధపడుతున్నా సరే ఎదుటి వాళ్ళ నుంచి ఆనందాన్ని పొందటమే వాళ్ళ యొక్క వృత్తి అండి, కళాకారుల వృత్తి. కావాలంటే నేను పాడతా కొద్దిగా ఫ్రీ కాబట్టి. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఓకేనండి. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. నీతో వస్తాలే, నీతో వస్తాలే, నా గుండెల్లో నా గోడే కడితే నీతో వస్తాలే. నీ అడుగు అడుగు నా తోడుంట, నాతో వస్తావా. ఏడడుగులింకనను నడిపిస్తే నీతో వస్తానే. ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా. గొరి 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 గొరుకొండ ప్యారి రావే నా సంబరాల సుందరి. హే చోరి 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 చేయి జర కోరి నీదే ఈ సోయగాలు చుక్కిరి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి, వెరీ నైస్. నేను కరీంనగర్ నుంచి కార్తిక్ అండి. కార్తిక్, ఇండియా నుంచి కార్తిక్ గారు మాట్లాడుతున్నారు. సుమంగళి గారు మనతో ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి కార్తిక్ గారు. నమస్తే.
హాయ్ అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? హలో. ఈ పాట అంటే చాలా ఇష్టం అండి అందరి వాళ్ళు. విచ్ సాంగ్ అండి? కొంచెం కట్ అయింది, మీ వాయిస్ బ్రేక్ అయిందండి. ఓ, పడుచు బంగారమా. ఆ పాటతో మీరు తెలుసు అండి, తర్వాత మా టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది కదా, అది కూడా చూస్తాను. చాలా సంతోషం అండి. మొన్నటి నుంచి అనౌన్స్మెంట్ వింటున్నాం, మీతో మాట్లాడాలనుకుంటున్నాం. అంటే మాట్లాడాలంటే కష్టం మేడం, మా ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు మా ప్రణీత గారు మిమ్మల్ని తీసుకురావడం మాకు చాలా సంతోషం. మా కోసం చాలా సంతోషం మేడం, మీతో మాట్లాడడం, ప్రోగ్రామ్ వింటున్నాం. స్టార్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్రణీత గారు, థ్యాంక్ యూ. ష్యూర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్, వింటూ ఉండండి. ఓకే, ష్యూర్. సో మరి చాలా 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 ఎక్సైటింగ్ గా ఉంది. మరి మీరు ఆ పాట ఒకసారి పాడతారా? సో ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం అంటారా? యా యా యా. పడుచు బంగారమా, పలకవే సరిగమా, చిలిపి శృంగారమా, చిలకవే మధురిమా, మదిలోన సరదాని పిలిచింది నీ యవ్వనం, నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం. ఓకేనా? వావ్, నైస్, స్వీట్ కదా. అసలు మీరు అలా పాడుతూ పాడుతూ పాపం అలా కోల్డ్ అండ్ కఫ్ లో ఉండి కూడా పాడుతుంటే ఇంత స్వీట్నెస్ అని అనిపిస్తూ ఉంది. అదే నా లాస్ట్ లైన్, అందుకే కట్ చేశాను. కొంచెం హై పిచ్ పోతుంది, సో గొంతు కొంచెం క్రాక్ అవుతుంది. సో దట్స్ వై కట్ ఇట్ విత్ టూ లైన్స్. ఓకే, సో అది మనం రెహమాన్ గారి కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నాం. యా, దట్ సంగం కళా గ్రూప్. సో ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత చెన్నై బ్రాంచ్ సంగం కళా గ్రూప్ అసోసియేషన్, ఆ ఆర్గనైజేషన్ కి ఎవ్రీ స్టేట్ లో ఒక బ్రాంచ్ ఉంది. సో చెన్నై బ్రాంచ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు రెహమాన్, రెహమాన్ గారికి. లైక్ దిస్ ఇస్ అ యంగ్ సింగర్, షీ జస్ట్ వన్ రిప్రజెంటెడ్ తమిళనాడు స్టేట్ ఇన్ ఢిల్లీ అండ్ గాట్ ద ఫోర్త్ ప్లేస్. సో దాట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు రెహమాన్ గారు. Okay. And song kuda, it was a very unique song. Seemandam chestaru kada after conceiving. So yes. Idi oka 12, 13 year old girl, for her cow she is doing seemandam. Oh. So the situation was very cute, cute. They wanted a very oka child like voice కావాలి, ఎందుకంటే ఒక 12-13 ఇయర్ ఓల్డ్ గర్ల్. సో ఎనీ స్కూల్ గోయింగ్ గర్ల్ ఒరిజినల్ గా పాడితే ఇట్ విల్ బి బెటర్, బికాస్ స్క్రీన్ లో కూడా ఒక చిన్న స్కూల్ గోయింగ్ గర్ల్ ఇస్ యాక్టింగ్. సో దాట్స్ హౌ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ టు సింగ్. సో ఇట్ వాజ్ అ మూవీ డైరెక్టెడ్ బై భారతిరాజా గారు, లిరిక్స్ బై వైరముత్తు గారు. సో మై ఫస్ట్ సాంగ్ వాజ్ విత్ 3 వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద స్టూడియో. ఓకే, ఆ సాంగ్ ఏమైనా పాడగలుగుతారా అండి? దట్ ఇస్ అ తమిళ సాంగ్, పర్లేదా? పర్వాలేదండి. ఓకే, ఐల్ జస్ట్ సింగ్ 2 లైన్స్. ఓకే. పుల్ల తింగుం పుల్ల తాచి పొట్టు వచ్చ ముత్తు పెచ్చి వళగపు సెంజు వెప్పోవాంగ. That's it. Wow. Ante bhasha okka mukku kuda artham kaledu kaani chaala chaala basically pullu tingum pullataachi is a pregnant a person who eats grass, which basically okay. means it's a cow. So that's how the lyric goes. Pullu tingum pullataachi means a pregnant a person eating leaves and grass. Okay. That's how it goes. So it's basically around a cow. Okay. Very nice. Ante language ardham kaapaina, typical Rehman gar composition and beautiful, beautiful composition as usual. Yeah. Yes, very nice. Yeah. Thank you. So, naakaithe meeru enni cheptunna kuda ఒక్క సాంగ్ దగ్గర నేను అది మీరు అని నాకు చాలా రోజుల తర్వాత, అంటే పేరు తెలుసు సుమంగళి గారు అని చెప్పి ఆడియో అప్పట్లో మరి క్యాసెట్స్ సిడీస్ వచ్చినప్పుడు చూశాను, మీరే అని చెప్పి చాలా రోజుల వరకు తెలీదు. ఒక సాంగ్ మాత్రం చాలా 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 క్లోజ్ టు మై హార్ట్,
అది కలుసుకోవాలని మూవీ నుంచి మొన్న సింగర్ వేణు గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఓకే, మాంటేజ్ సాంగ్, ఎ బిగ్ సాంగ్. Yes, big song. Okay. So my okay. ఒకే ఒక క్షణం చాలుగా, ప్రతి కళ నిజం చెయ్యగా, యుగాల కల కాలమా ఇలాగే నువ్వాగమా, దయుంచి దూరమా ఇవాళ ఇటు రాకమా, ఇదే క్షణం శిలాక్షరం ఐటి దీవించుమా. వావ్, సారీ సారీ అగైన్, పాపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము. నో నో, దట్స్ ఓకే, దట్స్ ఓకే. చాలా చాలా హై పిచ్ కూడా ఉంటున్న సాంగ్స్, ఎస్పెషలీ మీ అన్ని పాపులర్ హిట్స్ నాకు తెలుసు, ఎందుకంటే నేను అసలు బిగ్ 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 ఫ్యాన్ ఆఫ్ డిఎస్పి గారు, దేవేశ్వర గారు. సో అందుకని నాకు స్పెషలీ అందులోనూ ఆయన చేసిన కంపోజిషన్స్ లో ఎస్పెషలీ మీ సాంగ్స్ చాలా 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 ఇష్టము. సో మనతో పాటు ఇప్పుడు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. హాయ్ హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే నాన్న, నేను శ్రీకాళహస్తి నుంచి త్యాగరాజ్ మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అండి, త్యాగరాజ్ గారు మాట్లాడుతున్నారా? ఓకే, మనతో పాటు సింగర్ సుమంగళి గారు ఉన్నారండి, మాట్లాడతారా? నమస్తే త్యాగరాజ్ గారు. మా నా డిఫరెంట్ తమిళ పేసలంట ఉంగలోడ. ఓ సూపర్ ఆ పేసంగ, దారాలమా పేసంగ. ఏనా ఎన్ఆర్ఐ లే మొదల మరియాగ ஒரு தமிழ் சிங்கர் இன்டர்வியூஸ் பண்ணிருக்காங்க. ஓகே, ரொம்ப மகிழ்ச்சிமா. அப்படியே, ரொம்ப நன்றி. அப்புறம் உங்க பாட்டு கொஞ்சம் பாட்டு கேட்டேன் நான். சரி, ரொம்ப மகிழ்ச்சிமா. அந்த தேங்க் யூ. நீங்க இந்த மாட்டேவில கூட கொஞ்சம் புரோகிராம்க்கு வந்திருக்கீங்களமா? ஆமா ஆமா, அதுல ஜட்ஜா இருந்திருக்கேன். ஆமா, அதுல எவ்வளவு அத்தனை எவ்வளவு ஸ்மூத்தா நாங்க வாய்ஸ், நீங்க ரொம்ப எல்லாமே பேசுவீங்க பசங்களோட. ரொம்ப நன்றி, ரொம்ப நன்றி. ஏன்னா நேரடியா உங்களோட பேச வேண்டிய ஒரு வாய்ப்பு எனக்கு கிடைக்காது, அதுக்கு என்ஆர்ஐக்கு ரொம்ப நன்றி. தேங்க்யூ, தேங்க்யூ சோ மச். என்ன எனக்காக இன்னொரு ஒரு தமிழ் ஒண்ணு பாடுறீங்களாமா? கண்டிப்பா பாடுறேன், கண்டிப்பா பாடுறேன். கண்டிப்பா கண்டிப்பா சார், நாக்கு அர்த்தமைப்பேன். ప్రణీతా చెప్పండి. ఏదో మా భాషాభిమానంతో ఒక తమిళ మాట చెప్పండి. నేను అర్థం చేసుకోగలను. నేను తమిళలో పాడతాను, బట్ ఈ సాంగ్ తెలుగులో కూడా కొంచెం పాపులరే. సో బోత్ లాంగ్వేజెస్ దే కెన్ ఎంజాయ్ ద సాంగ్. అదైతే ఇద్దరికి ముఖ్యంగా ఎన్ఆర్ఐ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. అందులో ప్రణీత గొప్ప సింగర్ ని మనకి మాట్లాడించే అవకాశాన్ని కల్పించిన దానికి థాంక్యూ సో మచ్ అండి. సో బట్ మీరు అన్న ప్రతి ఒక్క అక్షణం నాకు అర్థమైపోయింది, సో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. பாக்காத என்ன பாக்காத, குத்தும் பார்வையால என்ன பாக்காத, போகாத தள்ளி போகாத, என்ன விட்டு விட்டு தள்ளி தள்ளி போகாத, கொடுத்தது திருப்பி நான் கேட்க, கடனா கொடுக்கலையே, உனக்குள்ளதானே நான் இருக்கேன், உனக்கு அது புரியலையே. ఎందుకంటే మీరంత ప్రేమగా అమ్మా అని పిలిచి చక్కగా అంటుంటే నాకు ఎంతో చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను నేను నీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. వారికి గుర్తు ఉన్నప్పటికీ కూడా
ఎంతో ఓర్పుతో అసలు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయకుండా వచ్చి వారి ఎంత అంకిత భావంతో ఉన్నారు అనేటువంటి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ క్రెడిట్ మొత్తం కూడా ఎన్ఆర్ఐకే దక్కుతుంది నాన్న. దట్ విత్ విదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి వింటూ ఉండండి ప్రోగ్రామ్ ని, ఓకేనా అండి? నేను రెగ్యులర్ కాల్ ఉన్నా, ఖచ్చితంగా వింటాను. ரொம்ப ரொம்ப நன்றிமா. ரொம்ப நன்றிங்க. ரொம்ப நன்றி. தேங்க் யூ சோ மச். సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో మరి సుమంగళి గారి గురించి ఏం చెప్తాం చెప్పండి. పాపం చాలా హెల్త్ కోల్డ్ కఫ్ ఉంది కూడా నేను అన్నాను. పాపం మీకు వీలవుతున్నా వీలైకపోయినా పర్వాలేదు అన్నా కూడా, లేదు నేను ప్రోగ్రామ్ చేస్తాను అని చెప్పి తన ప్రొఫెషనలిజం ని చాటుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ ఇస్ మైన్ ప్రణీత. థ్యాంక్ యూ. నాకు సాంగ్ మాత్రం అర్థమైపోయింది. చూడద్దే నన్ను. సో మరి ఇందాక మాట్లాడుతున్నాను కదా డిఎస్పీ గారి గురించి, నేనైతే చాలా 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 పెద్ద ఫ్యాన్ ని. అండ్ ఎస్పెషల్లీ ఆయన మూవీ, ఫస్ట్ మూవీ దేవి మూవీ దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను. దేవి లో కూడా మీరు పాటని హమ్ చేశారు కదా. బాలు గారు సోలో యాక్చువల్లీ. సో అది ఒక హమ్మింగ్ తర్వాత లాస్ట్ లో పల్లవి మాత్రం పాడాను. ఆ మూవీలో ఒక థీమ్ సాంగ్ కూడా ఉంది. ఆ స్నేక్ మూవీ కదా, స్నేక్ థీమ్. సో ఆ క్యారెక్టర్ కి ఒక థీమ్ మ్యూజిక్ ఉంది, ఒక హమ్మింగ్ టైటిల్స్ లో, తర్వాత మధ్య మధ్యలో ఇట్ కమ్. సో దట్ థీమ్ మ్యూజిక్ అండ్ ఈ సాంగ్ లో ఆర్ స్మాల్ బిట్ పాడాను. That was my first recording experience for, first recording experience in Telugu as well as for Devi. Okay. Mantho padu inkoka caller unnattunnarandi. Okka sari hi cheppestanu. Hi, hello, namaste. Evaru maatladutunnarandi? నమస్తే అండి. ప్రణీతి గారు బాగున్నారా? నేను లక్ష్మి అండి. నమస్తే అండి లక్ష్మి గారు, బాగున్నానండి. మనతో పాటు మరి సుమంగళి గారు ఉన్నారు, మాట్లాడతారా? నమస్తే అండి సుమంగళి గారు. నమస్తే లక్ష్మి గారు. ఐఎమ్ ఫైన్ అండి. సడన్ గా మీ మాట్లాడడం వింటే మాలవిక లాగా అనిపిస్తుంది. సింగర్ మాలవిక వాయిస్ లాగా. థ్యాంక్ యూ అండి. చెప్పండి లక్ష్మి గారు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. బాగా క్యూట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తుందో తెలుసా ఫేస్. మీరు పెద్ద బుట్టు పెడతారు కదా, ముందు అట్రాక్షన్ అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే క్యాచ్ చేసేస్తారు. నాకు బొట్టు అంటే చాలా ఇష్టం. బాగుంటుంది మీకు అంత పెద్ద బొట్టు పెట్టుకున్న, చాలా బాగుంటారు. లక్ష్మి గారు నేను కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. మిమ్మల్ని తలవగానే ఫస్ట్ నాకు మైండ్ లో పెద్ద బొట్టుతో మీ ఫేస్ కనబడుతుంది ఫస్ట్. అండ్ ఇంకా మీ పాటలకి ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. ఒంట్లో బాగా వచ్చారు మన కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యూఎస్ఏ ట్రిప్ లో ఉన్నారా? అవునండి ఇక్కడే ఉన్నాను. ఎస్. మీరు ఎక్కడ నుంచి కాల్ చేశారు? వెదర్ కి. మేము వర్జీనియా అండి. సో మనం మీకు వీలు అంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి సుమంగళి గారు. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్ ప్రణీత. ఇట్స్ ఓకే. ఐఎమ్ సిప్పింగ్ ఆన్ ద టీ సైడ్ బై సైడ్. గుడ్. సో దేవి గారు, ఇంకా నేను ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడేస్తూ ఉంటాను అన్నమాట దేవి గారి గురించి. ఒక చరిత్ర స్టార్ట్ చేస్తాను. ఇట్స్ యువర్ షో. ఐ నో. మరి నేను దేవి గారి సాంగ్స్ విన్నప్పుడల్లా అందులో ఆల్బమ్, ప్రతి ఆల్బమ్ లో సుమంగళి 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 పేరు చూసేదాన్ని చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. అండ్ ఎస్పెషల్లీ దేవి గారి సాంగ్స్ చాలా మెలోడియస్ సాంగ్స్ అని మీరు పాడారు కదా. ఆయనతో అసలు కలిసి వర్క్ చేయడం అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు? సో స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ కాంపిటీషన్స్ లో హీ సా మీ, అలా పరిచయం అయింది. స్కూల్ కాంపిటీషన్స్ కు ఆయన కూడా వచ్చారు.
సో హీ సా మీ ఆన్ స్టేజ్ సింగింగ్. అప్పుడే నంబర్ లైక్ మై ఫాదర్స్ ఫోన్ నంబర్ హీ టుక్ అండ్ హీ సెడ్ ఇఫ్ ఐ హ్యావ్ వెన్ ఐ డూ మై ఫిల్మ్ ఐ విల్ కాల్ యూ. సో ఐ వాస్ లైక్ ఓకే ఫైన్ అండ్ అక్కడే ఐ ఫోగాట్ అబౌట్ ఇట్ బట్ హీ వాస్ ఐ మీన్ దిస్ ఇస్ ఒక you know the mark of a big person is that he actually remembered and when he got his first project he called me, he called my father and he said I am Devisri Prasad, I am a music director, I have signed my first film and I want to introduce this voice in Telugu. Okay, so ala naku avakasam vachindi. So Devi first project Devi tarvata continuously so many projects I worked with him. He is working style aithe chaala fun studio lopala chaala fun undi but very serious also. He balances that very well, seriousness and fun baaga maintain balance chestaru. So పాట పాడుతున్నప్పుడు హీ ఈస్ వెరీ క్లియర్ యాజ్ టు వెదర్ యు నో ద సింగర్ ఇస్ డెలివరింగ్ వాట్ హీ వాంట్స్ బట్ అదే సమయం మధ్య మధ్యలో బ్రేక్స్ ఉన్నప్పుడు హీ ఈస్ జోకింగ్ అండ్ లాఫింగ్ అండ్ సో హీ ఈస్ వెరీ క్లియర్ ఫన్ ఉండాలంటే ఆ టైంలో ఫన్ బట్ when the work is happening he is very serious. And so many songs I sang with him kada so chaala nerchukunnanu. Improvisations ela cheyali oka song lo how to improvise and what is the meaning of improvisation and ekkada improvise cheyali ప్రతి లైన్ లో ఇంప్రవైజ్ చేయడం ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. సో ఎక్కడ ఇంప్రవైజ్ చేయాలి ఇప్పుడు ఒక సాంగ్ ఇఫ్ యు లుక్ అట్ అ సాంగ్ పల్లవి ఫస్ట్ చరణం సెకండ్ చరణం. సో ఫస్ట్ చరణంలో ఇంప్రవైజేషన్స్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఎందుకంటే ఫస్ట్ చరణంలో దట్ ఈస్ వెన్ ద లిజనర్ ఇస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ టు ద కాంపోజిషన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ద లిజనర్ ఇస్ లిసనింగ్ టు దట్ ట్యూన్. So, appudu aa madhyalo improvisations, it's better to avoid so that the beauty of the tune is registered in the listener's head. Second charanam vastunnappudu, you're repeating the same tune kada second charanam lo. Lyrics matram vera undi, but you're repeating the same tune. So, akkada improvisations you can do. So, ilanti konni konni vishayalu I learned from Devi, where to improvise and when to improvise. ఎలాంటి వర్డ్స్ ఇంప్రవైజ్ చేయాలి ఎలాంటి వర్డ్స్ లో ఎక్స్ప్రెషన్ యాడ్ చేయాలి సో ఆల్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. కళ్ళు తెరిచిన సాంగ్ లోనే ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఫుల్లీ. సెకండ్ చరణంలో సెకండ్ చరణంలో కంగారు ఆ వర్డ్ ఉంది. సో కంగారు అంటే వెన్ ఐ వాజ్ రైటింగ్ ద లిరిక్ కంగారు నాకు క్యాంగరూ లాగా అనిపించింది. వాట్ ఇస్ దిస్ క్యాంగరూ లైక్ దట్ ఐ ఆస్క్ మీనింగ్. సో ఇది క్యాంగరూ కాదండి కంగారు ఇట్ మీన్స్ యువర్ ఫీలింగ్ షై సిగ్గు సో సిగ్గు షైనెస్ దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద ఇమోషన్. సో ఆ లైన్ లో నాకు ఓకే కంగారు సో సిగ్గు కంగ యునో యాడ్ దట్ ఎక్స్ట్రా ఇమోషన్ కంగారు పడుతూ కంగారు ఆ ఇమోషన్ బికాస్ యువర్ ఫీలింగ్ షై సిగ్గు. సో ఆల్ దట్ హౌ టు డూ దట్ how to observe what is the word all that I learned from him. So ilanti vishayalu so okay mantho pat pad oka caller ready ga untunnaru andi. Sure. Hi hello namaste evaru maatladutunnaru andi. Hi namaste andi. Namaste ana prem andi prem prem garu ekkadi nunchi call chestunnaru? Israel nunchi chestunnanu. Okay mari mantho pat sumangali garu unnarandi maatladandi. Namaste prem garu. యా నమస్కారం సుమంగలి గారు బాగున్నారా? ఐ యామ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాను బాగున్నానండి. చెప్పండి. ఇంతకు ముందు షోలో కూడా మాట్లాడానండి మీతోని చాలా బాగుంది అంటే వేరే షోలో వచ్చారు కదా. ఓకే ఓకే ఐ నో ఐ నో ఓకే ఓకే. ఇప్పుడే ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఫోన్ చేసి మీరు షోలో వస్తున్నారని నేను ఇందాక వినలేదు ఇప్పుడే ట్యూన్ అయ్యాను. ఓకే ఓకే. ఒకసారి హాయ్ చెప్పమని వచ్చానండి. చాలా పెద్ద ఫ్యాన్ అండి మీ పాటలకి అన్ని పాటలకి. థాంక్యూ. చాలా బాగా స్పెషల్ సూపర్ ఉంటుంది మీ వాయిస్ గానీ
అది సూపర్ సింగర్ లో చాలా ఇష్టం అండి. మీరు మెంటర్ కదా, టీమ్ మెంటర్, పర్ఫార్మెన్స్ అప్పుడు చాలా ఈగర్లీ వెయిట్ చేసేవాడిని. థాంక్యూ సో మచ్ థాంక్యూ. నాకు పాటలు పాడమంటే చాలా ఇష్టం అండి. థాంక్యూ అండి, థాంక్యూ, చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ సో మచ్. ఓకే బై అండి, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ అండి, బై. ఓకే ఓకే అండి, థాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బై. సో మరి డిఎస్పీ గారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఐ మీన్ అట్ ది నెవర్ ఎండింగ్ టాపిక్ అని నాకు అనిపిస్తుంది. సో మరి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో మీరు, ఐ థింక్ ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 40+ మ్యూజిక్ డైరెక్టర్స్ తో మీరు పనిచేశారు అంతేనా? అండ్ ఆల్మోస్ట్ లైక్ 340 or 400+ సాంగ్స్ మీరు పాడినట్టున్నారు కదా? ఓకే. సో అందరిలో మరి జడ్జ్ చేయ, అంటే ఐ మీన్ టు సే జడ్జ్ అని కాదు, పని చేసిన వాళ్ళతో మీరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ అంటే ఎవరు అని చెప్తారు? ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ హూమ్ ఐ హావ్ వర్క్డ్ విత్, yes, ఫేవరెట్, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూమ్ ఐ హావ్ వర్క్డ్ విత్, బికాస్ ఎందుకంటే ఫ్రమ్ ఎవ్రీవన్ ఐ లెర్న్డ్ ఏదైనా ఒక విషయం నేర్చుకో టు లెర్న్ ఐ నేర్చుకుంటాను. యా, సో లిటిల్ డిఫికల్ట్ బట్ ఐ థింక్ పర్సనలీ నాకు ఆ ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఒక ఓ మై గాడ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అలా ఒక ఫీలింగ్ కీరవాణి గారికి పాడినప్పుడు ఒక ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ ఓ మై గాడ్ ఐఎమ్ సింగింగ్ ఫర్ కీరవాణి గారు. దట్ యా, అండ్ హీ ఆల్సో టీచెస్ వెరీ వెల్. కొన్ని కొన్ని టెక్నిక్స్ రికార్డింగ్ జరిగినప్పుడు కొన్ని కొన్ని టెక్నిక్స్ టెక్నికల్ విషయాలు చాలా ఉన్నాయి ప్లేబ్యాక్ సింగింగ్ లో. సో అలాంటి చాలా విషయం ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. చాలా సాంగ్స్ పాడాను, ఐ థింక్ సమ్ 11-12 సాంగ్స్ ఐ హావ్ సంగ్ ఫర్ హిమ్. బట్ ఐ థింక్ దేవి సాంగ్స్ హావ్ బికమ్ బిగర్ హిట్స్. Yes, okay. Yeah, but always singing for కీరవాణి గారు is like, కీరవాణి గారికి మాత్రం ఐ డోంట్ నో, ఒక ఏదైనా ఒక చిన్న ఒక జస్ట్ 1-2 words కూడా ఒక రికార్డింగ్ ఉంది, జస్ట్ 2 words మాత్రం మీరు పాడాలి అలా చెప్తే కూడా నేను ఒక వెరీ హ్యాపీలీ ఐ విల్ గో సింగ్ దోస్ 2 words అండ్ కమ్. వెరీ నైస్. I have immense respect for కీరవాణి గారు. ఓకే, సో అలాంటి సాంగ్ ఏదైనా ఉందా మరి కీరవాణి గారి కంపోజిషన్ లో మీకు ఇష్టమైన సాంగ్? యా, చాలా ఉంది. యాక్చువల్లీ ఒక సాంగ్ ఉంది జగపతి ఫిల్మ్ మూవీ పేరు, కీరవాణి గారితో నేను డ్యూయట్ పాడాను. ఆ సాంగ్ చాలా ఇష్టం బట్ మూవీ అసలు ఇట్ డిడ్ంట్ డూ వెల్, సో ఆ సాంగ్ ఆల్సో వెంట్ ఆఫ్. బట్ ఇంకొక సాంగ్ ఉంది ఆటోగ్రాఫ్, నా ఆటోగ్రాఫ్ మూవీలో. సో దట్ సాంగ్ ఐ లైక్ అలాట్. ముఖమున ముటిమే రావడం, మనసుకు చెమటే పట్టడం, మతి మరుపెంతో కలగడం, మతి స్థిమితం పూర్తిగా తప్పడం, త్వరగా స్నానం చెయ్యడం, త్వర త్వరగా భోంచేస్తుండడం, త్వరగా కలలోకెళ్ళడం, ఆలస్యంగా నిదరోవడం, ఇన్న తాళకు ఒకే పదం ఏమై ఉంటుందో, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి. Wow, superb, superb అండి. ఐ నో, ఐమ్ సో 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 ఫీలింగ్ సారీ పాపం, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. నో నో నో, నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్. ఇఫ్ ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ నేను చెప్తాను, సో నో ప్రాబ్లం. ఓకే, ఐ నో, ఐ మీన్
మీరు బాధపడుతూనే మాకు నిజంగా ఆనందాన్ని కలిగజేస్తూ ఉన్నారు. అండ్ వెరీ బ్యాడ్ బట్ స్టిల్ నో 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 నాట్ అట్ ఆల్ యా, పాపులర్ సాంగ్స్ ఉన్నాయంటే అవి అసలు ఒకటా రెండా నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అడగాల కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు యుఎస్ఏ లో ఉన్నారు ప్రస్తుతం, మీరు మరి ఏమైనా షోస్ కూడా చేస్తూ ఉన్నారా? ఎక్కడెక్కడ మీ షోస్ జరుగుతాయి? యాక్చువల్లీ కొలంబస్ లో జరిగింది, అట్లాంటోలో జరిగింది, డిట్రాయిట్ లో జరిగింది, ఎల్ఏ ఓవర్, తర్వాత అట్లాంటిక్ సిటీ ఓవర్, కెంటకీ ఓవర్, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ వీక్ శాన్డియాగో, తర్వాత ఫిలడెల్ఫియా, తర్వాత సెయింట్ లూయిస్. సెయింట్ లూయిస్ తర్వాత నేను మరి నా హస్బెండ్ హాలిడేకి వెళ్తున్నాము మెక్సికో. ఓహో వావ్ వావ్. సో ఆఫ్టర్ ఆల్ ది షోస్, బ్యాక్ టు బ్యాక్ షోస్, దెన్ ఇట్ ఇస్ హాలిడే టైం, వెకేషన్. వెరీ 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 నైస్. కంట్రీ ఆఫ్ టాంగో అండ్ టాకోస్. Yes. Yes, I hope you enjoy your holiday. Thank మరి ఈసారి అట్లాంటా వచ్చినప్పుడు ప్రణీత అనే అమ్మాయి అట్లాంటానే ఉంటుంది. హ్యాపీగా ఈసారి ముందే చెప్తే నేను కంపల్సరీ వచ్చేస్తాను. ఓకే ఓకే, నెక్స్ట్ టైం తప్పకుండా చెప్తాను. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు చాలా మంది మరి మీ టీవీ షోస్ గురించి చాలా ఎక్సైటింగ్ గా చెప్తూ ఉన్నారు కదా, లైక్ మరి సూపర్ సింగర్స్, లేకపోతే ఒకసారి మీరు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మరి చాలా 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 అద్భుతంగా ఉంది ఆ పర్ఫార్మెన్స్, కల్పన గారు, మాళవిక అద్భుతం అద్భుతం. అండ్ అట్టు అసలు ముగ్గురు ఎలా పాడారంటే పోటీ పడి పాడినట్టు బాగా పాడారు. అండ్ ఇప్పుడు అంటే ఒక స్టేజ్ మీద సింగర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే? సో ఎనర్జీ మాత్రం ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాంగ్. ఇప్పుడు ఒక మెలడీ సాంగ్ పాడుతున్నామంటే యూ డోంట్ హ్యావ్ టు బీ ఎనర్జెటిక్ మెలడీ, అంటే యూ హ్యావ్ టు బీ వెరీ సోల్ఫుల్ గా పాడాలి. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫన్ సాంగ్, ఇప్పుడు మీరు చెప్పిన స్టేజ్ ప్రోగ్రామ్ అయితే ఇట్ వాస్ దట్ అబచ్చా అబచ్చా పాట, కొంచెం ఇష్టం కొంచెం ఐ థింక్ దట్ ఈస్ ద మూవీ. యా, సో ఆ సాంగ్ అంటే ఇట్స్ అ ఫన్ సాంగ్, ఎనర్జీ. సో ఆ సాంగ్ లో డెఫినెట్లీ యు నో యు కెన్ డూ అ లాట్ ఆఫ్, యు కెన్ హ్యావ్ ఫన్ అండ్ యూ కెన్ ప్లే ఆన్ స్టేజ్. బట్ సో హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ అ సాంగ్ అది ఆ విషయం సాంగ్ కి ఇమోషన్ లో కనెక్ట్ అవుతుంది. సో ఒక సాంగ్ కి ఇమోషన్ ఏంటి, ఆ ఇమోషన్ ప్రొజెక్ట్ ఎలా చేయాలి. సో అన్ని సాంగ్ కి ఎనర్జీ ఇట్ వోంట్ వర్క్. So that you have to decide based on what kind of a song you are performing. Inkoka vishayam entante, you should not look nervous or tensed on stage. Okay. We have to be calm and relaxed. Lopala full calm and relaxed ga undali. Aa calmness, relaxed feeling eppudu vastundi, meeru enno sari aa song practice cheyali. So the more you spend time practicing and perfecting that song, as same ratio the calmness and relaxed and confident feeling will be there on stage. Meeru okka sari rendu sari matram practice chesi okay I am ready and you go on stage, that is not the right way to do, that is not the right discipline. So meeru chaala sari you have to practice it. Meeru if you are sleeping nidralo unnaru appudu kuda if you are woken up you should be able to sing it correctly. సో అన్నిసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్ ఎలా లోపల బయట వస్తుంది, కామ్ కాన్ఫిడెంట్ ఎనర్జీ అన్ని వస్తుంది బయట ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ ప్రాక్టీస్డ్ వెల్ ఇన్సైడ్, ఇఫ్ యూ హ్యావ్ డన్ యువర్ హోమ్ వర్క్ వెల్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. ఎన్ని ఒక్కొక్క షో ముందు ప్రీవియస్ 3-4 డేస్ ఐ సిట్, ఆ సాంగ్ కి లిస్ట్ పెడతాను, ఆ షోకి లిస్ట్ పెడతాను, ఈ షోకి ఈ ఈ సాంగ్స్ కావాలి. ఏంటంటే షోకి షో సాంగ్ రిక్వైర్మెంట్స్ డిఫర్ అవుతుంది.
ఒక్కొక్క ప్రోగ్రామ్స్ లో దే ఆర్గనైజర్స్ చెప్తారు, ఇక్కడ మన ఆడియన్స్ కొంచెం పాత పాటలు ఇష్టపడతారు. సో ఇఫ్ దే గివ్ అ ఫీడ్బ్యాక్ లైక్ దట్, అప్పుడు ఒక 2 hours పర్ఫార్మ్ చేస్తాము, అంటే ఒక 1 hour జస్ట్ ఓల్డ్ సాంగ్స్ కి పెడతాము. బట్ కొన్ని ప్రోగ్రామ్స్ లో దే విల్ సే మాకి అన్ని మాస్ పాటలు కావాలండి, అన్ని డాన్స్ చేయాలి, మెలడీస్ వద్దు, అలా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో అప్పుడైతే ఫుల్ ఆ మాస్ సాంగ్స్. సో లిస్ట్ ఒక ప్రోగ్రామ్ కు ఒక 4-5 days ముందు లిస్ట్ రాస్తాము. లిస్ట్ రాసి ఒక ఆ ప్రోగ్రామ్ వరకు 4-5 days వి స్పెండ్ టైమ్, అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ డూ, ఐ స్పెండ్ టైమ్ లిసనింగ్ టు ఆల్ దోస్ సాంగ్స్, ప్రాక్టీసింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఈవెన్ ఇఫ్ ఐ నో ద సాంగ్. ఇప్పుడు నువ్వు నేను చాలా సారి పాడాను, బట్ రేపు నాకు షో ఉందంటే ఈ రోజు నేను ప్రాక్టీస్ చేస్తాను, నువ్వు కూడా. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఈచ్ సాంగ్, ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ ది అవుట్కమ్. సో మరి నువ్వు అని ఇందాక నుంచి నేను ఎందుకు ఆపుతున్నానంటే, మన షో ఎండ్ లో పాడిద్దాము సాంగ్ అని వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల మీరు హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నారని చెప్పారు కాబట్టి. I'm still learning. Oh, you're still learning. Okay, yeah, yeah, okay. Yeah. Because okay. I started very late. Okay. And also music ki there's no end andi. It's a never ending. There is absolutely no end. Chitrama ippudu kuda she goes for classes. So okay. If Chitrama is still learning, manam ekkada? Where are we? We are nothing. మరి హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్న ఈ తరుణంలో ఏదైనా ఒక హిందుస్థానీ చిన్న సాంగ్ ఆర్ బిట్ కానీ ఏదైనా పాడదలుచుకున్నారా ఫిల్మ్స్ లో? ఫిల్మ్స్ లో కాదు, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో అంటే మీరు కంఫర్టబుల్ గా ఉంటే, అది హై పిచ్ లేకుండా ఉండుంటే. నో, ఇట్స్ నాట్ అబౌట్ హై పిచ్ బట్ చాలా గమకాలు ఉన్నాయి. అదే కొంచెం క్రాక్ అవుతుంది. క్లాసికల్ స్టైల్ పాడాలంటే throat has to be very clear. So okay. Hopefully no. Next time when we do another sure. interview appudu oka full 10 sure. minutes padtanu. Sure, sure. Yeah. So inka enno chaala unnai mari andulo one of my favorite song malli chaala selfish ga nene adugutunnanu request. That's okay. So Varsham movie lo unchi mellaga song yeah, if you're okay. Yeah, yeah, mellaga is fine. ఏ తెరు మరుగైనా ఈ చొరవను ఆపేనా, నా పర్వముని కనులకు కానుక ఇస్తున్నా, ఏ చిరు చిరుకైనా నీ సిరులను చూపేనా, ఆ వరమునికే రుణపడిపోనా ఈ పైన, త్వరపడే వయసుని నిలుపలేను ఇకపైనా, విడుదలే వద్దని ముద్దులేయనా, మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేళ, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలపుల ద్వారం. వా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మరి థ్యాంక్ యూ, ఇది అందరికి నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ 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 సాంగ్, అందులోనూ చక్కగా మాకు ఇక్కడ వర్షం పడుతుంది. అండ్ ఐ కెన్ రిలేట్ దట్ సాంగ్ అన్నమాట. అండ్ ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అడగాలనుంది, అయితే ఈ క్వశ్చన్ అడిగినందుకు మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే చాలా మందికి క్యూరియాసిటీ అనమాట, అంటే ఒక తమిళ అమ్మాయి ఒక తెలుగు అబ్బాయి ఏం జరిగింది మధ్యన అని. యాక్చువల్లీ ఇది కామెడీ ఏంటంటే, ఇట్స్ నాట్ ఈవెన్ అ లవ్ మ్యారేజ్, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. యా, సో ఒక కామన్ ఫ్రెండ్
ద్వారా ఇట్ కేమ్ త్రూ అ కామన్ ఫ్రెండ్. సో ఏంటంటే నా ఇంట్లో మై ఫాదర్ హీ వాజ్ షోయింగ్ మీ ఆల్ ఫోటోస్, ఈ ఫోటో చూడు ఆ ఫోటో చూడు. నాకు అసలు ఐ వాజ్ నాట్ లైకింగ్ ఎనీథింగ్, వద్దు వద్దు వద్దు. అండ్ మై ఫాదర్ వాజ్ గెటింగ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ లైఫ్. అండ్ సేమ్ సిట్యుయేషన్ ప్రీతం ఇంట్లో కూడా. His mother will be showing up, ammai photo chudu, ee ammai photo chudu. And he was like, oddu, oddu, oddu. So same situation. So a common friend chepparu ila, you know, why don't you try? So our time lo, my father as well as my mother-in-law, they were like, asalu fed up ayyaru. So they were like, abba, devuda, edo oka ammai. ఏదో ఒక అబ్బాయి ఓకే, పెళ్లి జరిగితే నాకు అది అది చాలు. యు నో దే హడ్ రీచ్డ్ దట్ సిట్యుయేషన్. సో ఆ సిట్యుయేషన్ లో ఆర్ ప్రపోజల్స్ గాట్ ఎక్స్చేంజ్డ్, ప్రొఫైల్స్ గాట్ ఎక్స్చేంజ్డ్. అండ్ తర్వాత నేను ఒక కండిషన్ పెట్టాను నా టు మై ఫాదర్, సేమ్ కండిషన్ ప్రీతం కూడా హీ kept to his mother, that I have to talk to the girl a few times, I have to meet her few times, only then I will say yes or no. Same thing even I told. So both my father and my mother-in-law, they had a phone conversation, and after that numbers were exchanged. Then tarvata nenu Preetam, we started talking on the phone. Our time lo adi coincidence, I don't know, sometimes they say kada it's meant to be ani. So maybe it was meant to be. Aa time lo correct ga naku every weekend I had to travel to Hyderabad for work. Super Singer shooting or Bol Baby Bol lo guest ga raavadam or recording edaina program, something oka 1 month every weekend continuously Friday Saturday Sunday I was in Hyderabad. So akkada work aina tarvata after the shoot or show or recording it is over, I used to meet him. We used to go out for dinner or something, and that's how we started. So 1 month we met every weekend. So after that I told my father it is yes for me, he told his mother it is yes. Then my parents and his parents, they got into the picture. Tarvata full all the typical arrangements for an arranged marriage ela jagutundi, parents parents meet cheyali, maatladali, pelli ekkada jaragali. Okay, you know, all those logistics, then all that happened. So that's how it happened. So my husband doesn't know anything in Telugu, in Tamil. Tamil, okay. Only word he learnt is Vayamodu, which means nor musku. Adi matram nerchukunnaru. And when we are fighting, he will say that. And also, though he is Telugu, his aina schooling, college anni Calcutta lo jargindi. So his Bengali is much better than more, Telugu. So we speak in English at home. Okay, good, good, good. So andike Telugu nerchukoledannamata. Yeah, because he also doesn't speak much Telugu. He understands, he speaks, but flow lo Bengali vastundi. But Bengali I can't understand a single word. So we speak in English at home. మామూలుగా సరదాగా మాట్లాడాలంటే ఇట్స్ మోస్ట్లీ ఇంగ్లీష్. గొడవ చేస్తున్నప్పుడు తమిళ్ వస్తుంది, తెలుగు వస్తుంది, బెంగాలీ వస్తుంది, హిందీ వస్తుంది, అన్ని అన్ని వస్తుంది గొడవ జరుగుతున్నప్పుడు. సో ప్రీతం గారు వింటున్నారా? సో ఎక్కువ గొడవ పెడకండి, మరి సుమంగళి గారు ఎంత స్వీట్ గా చెప్తున్నారు అండ్ అంత స్వీట్ గా పాడుతున్నారు కాబట్టి అసలు మీతో గొడవ రాదు అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్ గా మనకి సైన్ అప్ చెప్పే టైం కూడా అయిపోయింది. సో అసలు మీ లైఫ్ లో ఏమన్నా గోల్స్ ఏమన్నా పెట్టుకున్నారా? మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? యాక్చువల్లీ నాకు ఐఎమ్ బై నేచర్ ఐఎమ్ నాట్ అన్ అంబిషియస్ పర్సన్. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ టు సింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ singing something and cooking something at the same time. I'm very happy even doing that. So I just want to keep singing. I want to keep learning. Mukhyanga inka nerchukovalante chala unnai. So I want to keep learning. Anduke nenu na classes aapeyaledu. I haven't stopped my classes. I'm still continuing even though ikkada US lo unnanu. Time difference undi, but still with my guru I continue my classes. I want to keep singing. I want to keep learning. I want na music na to eppudu undali.
Adina, that is all my wishes. Yeah. Okay, very nice. Yeah. So future projects emanna unnayandi ippudu telugulo emanna songs paadutunnaru? So ippudu nenu ikkada US lo unnanu. So ini inka Hyderabad yelna tarvata my husband's project ikkada jarugutondi kada, so koncha time I will be here. Okay. So malli Hyderabad, I mean after we move back to India, then let's see how it goes. Okay. Yeah. So andaru eppudu 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 ani edhu chustunna mee favorite popular song mari nubbu nubbu okka sari. Yeah. Yeah. నాసిక్కును దాచుకునే కౌగిలివే నువ్వు, నావన్నీ దోచుకునే కోరికవే నువ్వు, మునిపంటితో నను కెచ్చే నేరానివి నువ్వు, నా నడుమును నడిపించే నీ స్థానివి నువ్వు, తీరని దాహం నువ్వు, నా మోహం నువ్వు, తప్పని స్నేహం నువ్వు, నువ్వు తీయని గాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు, నువ్వు 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 నువ్వే నువ్వు 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 నువ్వు. Thank you, Praneetha. I'm so amazed, and this song is obviously dedicated to Pritam Garu. And thank you so much andi, mari enno visheshalu tarvata mee experiences anni sorts of things mata share chestunnaru, and it's lovely to have you on my show, and I know that you're not feeling good, but chaala dedicated ga chaala professionalism tho you said yes, and we are so thankful to you from whole Telugu NRI radio team, and thank you so much from our technical team and from our listeners. Thank you so much, Praneetha. Thank you so much. I had a really nice time. I'm sorry that I couldn't fulfill some requests of songs. Hopefully another time, if an opportunity comes, then our time lo nenu meeku Hindustani la kuda oka song paadtanu. Tappakunda, and I wish you all the best for your future thank projects. You so and thank and you. And have a great evening. Okay. Thank you so much, Andy. Okay. Thank you Bye-bye. So much. Bye. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మరి సుమంగళి గారితో మరి రకరకాల ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నాము, అండ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ వింటూనే ఉండండి, మరి సినిమా టాకీస్ వచ్చేస్తుంది 3-4 PM EST, అండ్ మరి మండే నుంచి డే లైట్ సేవింగ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి మన షో కొంచెం టైమింగ్స్ చేంజ్ అవుతాయి. ఎప్పుడు ఏంటి అని పక్కాగా రేపు మీకు చెప్పేస్తూ ఉంటాను. అప్పటి వరకు వింటూనే ఉండండి మరి తెలుగు NRI రేడియో, మీ ఫేవరెట్ ఆర్జే ప్రణీత సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.